24 గంటల విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని రైతన్నలు దీనిపై ఒకవైపు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా మరోవైపు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తాంబూలాలు ఇచ్చేస్తాం తన్నుకు చావండి అన్న చందాన మారింది ప్రస్తుత రైతుల పరిస్థితి. విద్యుత్ ఫుల్, నీళ్లు మాత్రం నిల్ అనేలా ఉంది రాష్ట్రంలోని తాజా పరిస్థితి. ఇక వీటితో పాటుగా చెరువులు, బావులు, కుంటల్లో నీటి మట్టాలు అడిగంటాయి. ఇదిలా ఉండగా మరోవైపు మోటార్ పంపులు, రిగ్గులు అన్నీ ఆటోమేటిక్ పద్ధతిపై పనిచేస్తుండగా అవి ట్రిప్ అయ్యేలా అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. దీనిపై జైకిసాన్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ చూద్దాం. పంటని కాపాడుకోవడానికి మనం పోయి పంటని కాపాడుకోవాలంటే వాళ్ళ చాలా సంతోషంగా తీసుకునే బావిలో మాత్రం నీరు, బావిల నీరు ఉంటే మనం ఏదో 4 గంటలు మార్చుకుని వస్తాం. ఆరుతాడి పంటలే కానీ పొలానికి నీళ్ళు పెట్టుడే కానీ ఇట్లా పట్టుకుని వస్తాము. సో గ్రౌండ్ వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ లేదు ఒకటి కొద్దిగా ఇబ్బందే. అదే అనే మనము నా మోటార్ ఖరాబ్ అయితే నీకు మోటార్ ఖరాబ్ అయితే అందరం రిగ్గు చాలేసరికి కొంత నీళ్ళు గ్రౌండ్ వాటర్ పోతే అచ్చు, ఫెయిల్ అయ్యొచ్చు అని మన బావి బోర్ బావి ఫెయిల్ అయిద్దాం అనుకుని అట్లనే చాలు చేస్తున్నాం. కానీ అది చూడడం చాలా తప్పు. మన అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకొని వస్తే బాగుంటుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. 24 గంటల కరెంట్ అంటే ఆ సమస్య కాదు, బాగుంది, మంచిదే ప్రభుత్వానికి అని మనము అధికారులకు చాలా థ్యాంక్స్ చెప్పవలసిందే. కానీ సో వాటర్ మాత్రం లేదు, బావి లేదు, ఈ చెరువుల సుధం లేవు, కుంటల నీళ్ళు లేవు. మరి గ్రౌండ్ వాటర్ ఉంటే బాగుండు. ఏదో కొంచెం అంతా మనము నీళ్ళు పెట్టుకోవచ్చు, వర్షాలు లేవు. చాలా ఇబ్బందికరమైన విషయమే మనకు. అంటే వాటర్ లేదు కాబట్టి, వాటర్ ఉంటే మనం పోయి 4 గంటలు పెట్టుకొని పొలంకి నీళ్ళు పెట్టి పసుపుకు ఆరుదాటి పంటల మినుము మినుము అట్లా ఉంటుంది కదా, మామిడి తోటలో కానీ నీళ్ళు వార్చుకొని రావచ్చు. అంటే నీళ్ళు ఉన్నప్పుడు మనం మార్చుకుని వస్తాము, బాగుంటుంది. నీళ్ళు ఉన్నప్పుడు వార్చుకొని వస్తాము, నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాము, బంద్ చేసుకుని వస్తాం. ఇక ఈ మోటార్ ఖరాబ్ అయితే మొన్ననే మాది ఒక రిగ్గు మోటార్ ఖరాబ్ అయిపోయింది, అట్లే నడిపిస్తూ ఉంటుండే. ఇక బాగున్నది అంటే 24 గంటలు ఒకే సంతోషమే. మన అవసరాన్ని బట్టి నీళ్ళు ఉంటే మనం నీరు పొలంకు పెట్టుకొని రావచ్చు. బాగా నిర్ణయం బాగుంది, మంచిదే నిర్ణయం బాగుంది, మంచిది. సార్, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు వాస్తవం, కానీ మీరు కరెంటు ఎప్పుడైనా ట్రిప్ చేసినప్పుడు ఆటోమేటిక్ కటకలు ఇవి బంద్ చేయాలని చెప్పి మీరు ఒకటి ఇది సపరేట్గా పేపర్కి పంచేయాల, పేపర్కి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ ఉంటే నీకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నావు వాస్తవమే, నువ్వు కాదన్నది కాదు, మంచిది అది. కానీ ఎప్పుడైనా ట్రిప్ చేసినప్పుడు ఎక్కుదాం, నేను ఎత్తుకుంటాలకు నీకు లోడ్ ఎక్కడ పడుతుంది, సబ్స్టేషన్ పడిపోతుంది, అది పడేటాళ్ళకి అక్కడ ట్రాన్స్ఫారం ఎక్కడో ఎక్కడో ఏదో కాలిపోయే అవకాశం కూడా అయిపోతుంది. అయితే బంద్ చేసినామంటే అప్పుడు ఆ టైంలో దానికి ఏంది ఏం కదా అన్నది వాళ్ళని పోయి ఒత్తుకుంటారు, అప్పటికప్పుడు తాపుకొని తాపుకొట్టి అదవుతుంది. ఏకదమ్మ నష్టాలకు ఏమవుతుందంటే లోడ్ ఎక్కువైపోతుంది, అది లోడ్ ఎక్కువైపోవటాలకు దానికి ఏమవుతుంది ట్రాన్స్ఫారం ఇప్పుడు ఆ పిల్లకుంటలో ఒకటి కలిపింది. ఇలా లాభమే రైతులకు లాభమే, కానీ కాకపోతే ఇది పనితమైన పని కాదు కదా. ఇది ఆటోమేటిక్లు బంద్ చేయాలా, ఆటోమేటిక్లు రైతులు మొత్తం కరెంటు ఇప్పుడు ఆటోమేటిక్లు పెట్టారు కదా, ఆటోమేటిక్లు బంద్ చేస్తే ఇప్పుడు ఎప్పుడన్నా అయ్యో ఎక్కడో ఏదో వైరు ట్రాన్స్ఫారము కడ పీస్ ఎగిరిపోయి అప్పుడు ఆ లెల్చి తీసుకుంటారు, కొద్దిసేపు బంద్ చేయమంటారు, ఎక్కడో చెట్లది గాల్పుది ఏదో ఉంటుంది కదా కాబట్టి అప్పుడు బంద్ చేస్తారు. కరెంట్ ఇచ్చుడు ఓకే, కేజార్ ఇచ్చుడు ఓకే, కానీ కాకపోతే ఎక్కడో ఎక్కడో ఇప్పుడు సార్లు ఏంటంటే మాట్లాడతారు కాబట్టి దాని గురించి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ మాత్రం అయితే కరెంట్ స్టార్టర్లు బంద్ చేయాలి, అది మెయిన్ పాయింట్. మంచి లాభమే సార్, లాభమే చాలా లాభమే. మేము ఎప్పుడైనా వచ్చి పారించుకోవచ్చు, అవసరం ఉన్నంత వారించుకొని పోవచ్చు. ఏ టైంలో అయినా కానీ అయ్యో కరెంట్ ఉన్నదని మాకు నమ్మకం. ఇక తక్కువ వాళ్ళు పారించుకొని బంద్ చేసిపోతాం, ఇక ఎక్కువ వాళ్ళు కొంత ఎక్కువ సేపు నడిపించుకుంటారు. అంటే మంచిదే, 24 గంటల కరెంటు మంచిదే, మంచిదే రైతుకి అయితే చాలా మంచిదే. నీళ్ళు ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగా మంచిది, నీళ్ళు ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగా డబల్ పంట పండుతుంది. ఎందుకంటే ఇక తక్కువ భూమి ఉన్న వాళ్ళు సుగా తక్కువ టైం పెట్టుకొని పోతారు, వాళ్ళకు సుగా ఎటైనా పోయినా చేసినా కరెంట్ అవుతుంటుంది. ఏ టైంలో వచ్చైనా వారించుకోవచ్చు అని మాకు నమ్మకం మంచిగా ఉంటుంది, కరెంట్ ఉంటుంది అన్నట్టు మాకు బేబీకి. తెలంగాణ నెంబర్ 1 24 గంటల కరెంటు సూపర్ సూపర్ రైతుకి అయితే మంచిది. సార్, ఇప్పుడు 24 గంటలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కరెంట్ ఇస్తుందో దాంతో రైతులకి ఏమైనా నష్టం ఉందా, లాభం ఉందా? లాభం ఉంది, ఎందుకంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు అవసరం ఉన్న సేమ్ పెట్టుకొని బంద్ చేస్తారు,
పారినాక బంద్ చేసుకొని పోతారు. ఎప్పుడు ఏ టైం అయినా కానీ అచ్చి పెట్టుకోవచ్చు, మంచిగా పొద్దున్న దాకా పెట్టుకొని పోవచ్చు. ఇక మంచిదే కరెంటు. ఏ లాభమే రైతులకు, లాభమే. ఇంతకుముందు ఎట్లా ఉండే? ఎగోసు ఉండే రాత్రి పగలు గట్లా, ఎటన్నా పోయినా ఎగురుతామా ఇంకా అచ్చడు. ఇప్పుడేమో ఎటుపోయినా మంచిగా తీరం కొద్ది వచ్చి పారించుకోవచ్చు. అచ్చా అచ్చా. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ మీరు ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారమ్మా? ఓ చిన్నప్పటి నుంచి ఉన్నాను, ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి కూరగాయలు సాగు చేస్తారు. మంచిది, బాగా మంచిది. ఇది రావచ్చు, మంచిగా పారించుకుని పోవచ్చు. ఎప్పుడైనా మాకు ఇబ్బంది లేదు. ఇక ఇప్పుడు ఈ కరెంటు తోటి మాకు వేపికిరైంది, మాకైతే సంతోషంగా ఉంది. ఇక్కడికైతే ఏ అవస్థ లేదు, ఏది లేదు. అన్ని మాకు ఏదైనా కానీ ఏది కట్టు లేకుండా దొరుకుతున్నాయి. ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మాకు ఊరియా కానీ అడుగు మందు కానీ ఏదైనా మాకు కొరత లేకుండా ఎప్పుడు పోతే అప్పుడు దొరుకుతున్నాయి. ఇంతకుముందు మా కాంగ్రెస్ ఉన్నప్పుడు గోస అయింది, ఊరియా సంచికైనా లైన్ పట్టుడు అది బాగా కోసుండే మాకు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన నుంచి అయితే మాకు సంతోషంగా ఏదైనా కానీ ఎప్పుడు పోయినా మాకు దొరుకుతుంది. ఎవరి బోర్లు అయితే నీళ్ళు ఉన్నాయో వాళ్ళే వస్తున్నాయి, లేని వాళ్ళు పంటలు వేసుకున్నారు, లేని వాళ్ళు 24 గంటల కరెంటుకు. రైతుకు మంచి లాభం, రైతులకు చాలా లాభం. మంచిదే కానీ ఇప్పుడు వర్షాలు లేక నీళ్లు లేక బోర్లు వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది. నీళ్లు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కరెంటుకు చాలా హ్యాపీ, ఖుషి. వాటర్ ఉండి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి సరిపోతుంది. కానీ మాలాంటి వాళ్ళకి ఉన్న 2-3 పంపు సెట్లతో నడిపించుకుంటే బోర్లు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా బోరు వాటర్ లేక వాళ్ళు బోర్లు వేసుకొని వాళ్ళు ఇబ్బంది పడడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడు. ఇప్పుడు ఒకటే గ్యాప్ తోటి 2-3 పంపు సెట్లు కనెక్ట్ అయినాక చాలా మంచిది. అది చాలా మంచిది, రైతులకు బాగా హెల్ప్ చేసింది. కేసీఆర్ గారు చాలా మంచి పని చేశారండి వాళ్ళు. కేసీఆర్ సార్ బాగా మంచి 24 గంటలు ఇచ్చి రైతులకు చాలా మంచి పని చేసిండు. మన రాష్ట్ర ఇప్పటిదాకా కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు అన్ని మంచిగానే ఉన్నాయి, చాలా మంచిదే. కానీ వాటర్ లేదు ఈ సంవత్సరం, వర్షాలు పడక మన ఇబ్బంది. వర్షాలు ఉంటే రైతులు ఇంటికాడ కూర్చున్నారు.